ఓం శ్రీ మహాగణపత్యే నమః శ్రీ మహాసరస్వతే నమః జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే హరి ఓం. మాసగోచార ఫలితాలు చెప్పే ముందు క్లుప్తంగా గోచార ఫలితాలను సిస్టమేటిక్గా ఎలా చూడాలో స్టెప్ బై స్టెప్ మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఒక్కొక్క రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి. వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం మొదలు ఆ మాస శుక్లపక్ష పాడ్యమి వరకు ఉండే నక్షత్రాన్ని లెక్కించి మాసాధిపతిని నిర్ణయించి ఆ మాసాధిపతి ఒక్కొక్క నక్షత్రం వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తాడో వాటిని ముందుగా గుర్తించాలి. చంద్రుడు మనఃకారకుడు కనుక చంద్రుడు ఉన్న రాశి నుంచి గోచార ఫలితములు ఎక్కువ మంది చెప్పుతున్నారు. లగ్నం నుండి చంద్రస్థిత రాశి నుంచి రవిస్థిత రాశి నుంచి ఈ మూడు రాశుల నుంచి గోచార ఫలితాలను చెప్పి వాటిని కంపైల్ చేసి ఫలితాలను తెలియజేయాలనేది శాస్త్రం చెప్తూ ఉంది. పాశ్చాత్య జ్యోతిష్యంలో కేవలం రవి రాశి నుండి మాత్రమే ఫలితాలు తెలియజేస్తారు. లగ్నం నుండి రవి రాశి నుండి చంద్రుని నుండి ఈ మూడు రాశుల నుండి ఫలితాలు చూసేటప్పుడు వీటిల్లో ఏది బలంగా ఉందో చూసుకొని దాని నుంచి ఫలితాలు చెప్పడం ఒక పద్ధతి. అయితే ఇక్కడ నేను ఆచరిస్తున్న విధానం లగ్నము చంద్రరాశి ఈ రెండిట్లో ఏది బలంగా ఉందో చూసుకొని దాన్ని బట్టి ఫలితాలు చెప్పటం, దాంతోపాటు చంద్రుడి యొక్క ఫలితాలను కూడా పరిగణలోకి తీసుకున్నందు వల్ల స్పష్టమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. గ్రహములు ఒక రాశి నుంచి కొన్ని స్థానముల్లో శుభ ఫలితాలని మరికొన్ని స్థానాల్లో అశుభ ఫలితాలని తెలియజేస్తాయి. ఏ ఏ స్థానాల్లో ఏ ఏ ఫలితాలు ఇస్తున్నాయనేది శాస్త్రం నిర్బంధంగా తెలియజేసింది. మనము ఒక్కొక్క రాశి వారికి ఏ ఏ గ్రహం వల్ల ఏ ఏ ఫలితాలు వస్తున్నాయనేది ముందుగా దాన్ని గమనించి గుర్తించి నోట్ చేసుకోవాలి. అంటే ఇది స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఇది స్థూల పరిశీలన. తరువాత ఈ స్లో మూవింగ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మూర్తిమంతాలను ఉంటాయి. ఈ మూర్తిమంతాల్లో సువర్ణమూర్తిగా రజతమూర్తిగా సంచారం చేసే గ్రహాలు శుభ ఫలితాలను, తామ్రమూర్తిగా లోహమూర్తిగా సంచారం చేసేటువంటి గ్రహాలు అశుభ ఫలితాలను తెలియజేస్తాయి. కనుక ఆ మూర్తిమంతం వలన గ్రహాలు స్థితి వలన ఇచ్చేటువంటి ఫలితాలు మాడిఫై అవుతాయి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫైన్ ట్యూనింగ్. అదేమిటి అంటే ఒక్కొక్క గ్రహము తానున్న స్థానంలో తానున్న స్థానము నుంచి వేరొక గ్రహం వలన వేధ పొందుతుంది. ఆ వేధ వలన వచ్చేటువంటి ఫలితాలు తీసుకోవాలి. అంటే వేధాలు ఉన్నటువంటి గ్రహము ఆల్రెడీ శుభ ఫలితాలు ఇచ్చేదైనప్పటికీ కూడా అది వేధ వలన శుభ ఫలితాలను ఇవ్వగలదు. ఈ విధంగా వేధ వలన వచ్చే ఫలితాలను కూడా తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేసి వాటిని క్రోడీకరించి మనం ఫలితాలు చెప్తే 100% సరిపోతాయి. ఇది ఒక సెక్షన్ వర్క్ మాత్రమే. అయితే ఈ గోచార ఫలితాలు ఇలా చెప్పటం వల్ల మంచి ఫలితాలు కరెక్ట్ అయిన ఫలితాలే వస్తున్నప్పటికీ దీంతో సరిపోదు. మనకి ఒక ప్రతి మనిషికి కూడా జాతక జన్మ జాతక చక్రం, దాంట్లో గ్రహాలు కొన్ని ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అయితే ఆయా గ్రహాలు ఆ సమయంలో ఇచ్చే ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి. దీని తర్వాత దశానాథుడు అంతర్దశానాథుడు విదశానాథుడు గ్రహాలు ఆ గ్రహాలు కొన్ని ఫలితాలు ఇస్తాయి. ఆ గ్రహాలు ఆ సమయంలో ఏ ఏ ఫలితాలను ఇస్తున్నాయి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇన్ని రకాలుగా మనం దాన్ని మనం చూసినప్పుడు దాని యొక్క ఫలితాలు 100% కరెక్ట్గా వస్తాయటంలో సందేహం లేదు. కాకపోతే ఇది చాలా ఎక్కువ టైం కన్జ్యూమింగ్ ఫ్యాక్టర్, ఎక్కువ టైం పడుతుంది, తర్వాత శ్రమ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ పద్ధతిని యాక్చువల్గా సిస్టమేటిక్ ప్రొసీజరు స్టెప్ బై స్టెప్ ఇదంతా చేసుకోవాలి. కానీ మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే చంద్రరాశి ఫలితాలు చూసుకుంటూ రవి రాశిలో ఫలితాలు కొంచెం సుమారుగా ఉంటే వాటిని అర్థం చేసుకొని దాని నుంచి చూస్తున్నారు. వికారనామ సంవత్సరం
మాఘమాస ఫలితాలు 25/1/2020 నుండి 23/2/2020 వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను తెలియజేస్తున్నాను. ముందుగా శుక్లపాఠ్యం నాటి నక్షత్రం శ్రవణం. ఆ రోజున అంటే ఈ మాస ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితులు మిథునంలో రాహు, వృశ్చికంలో కుజుడు, ధనుస్సులో గురుకేతువులు, మకరంలో 4 గ్రహాలు రవి, చంద్ర, బుధ, శని, కుంభంలో శుక్రుడు. తరువాత చంద్ర సంచారాన్ని మనం తీసుకోవాలి. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం చంద్రుడు మనకారకుడు కాబట్టి చంద్రుడు ఇచ్చే ఫలితాలు బలీయంగా ఉంటాయని. చంద్రుడు మాసారంభంలో అంటే 25వ తారీఖున మకరంలో, 27వ తారీఖున కుంభంలో, 29వ తారీఖున మీనంలోకి, 1వ తారీఖున మేషంలోకి, 3న వృషభంలోకి, 6న మిథునంలోకి, 8న కర్కాటకం, 10న సింహం, 12న కన్య, 14 తుల, 16 వృశ్చికం, 18వ తేదీన ధనుస్సు రాశిలో, మళ్ళా 21వ తారీఖున మళ్ళీ మకరంలోకి వస్తున్నాడు, 23వ తారీఖున కుంభంలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా ఈ మాసం అంతా చంద్రుని యొక్క గమనం వల్ల ఆయా రాశుల వారికి ఆయా ఫలితాలను చూడాలి. ఇకపోతే మాసారంభంలో ఉంటుండే గ్రహస్థితులు, రవి 14వ తేదీన కుంభ సంక్రమణం అవుతుంది, బుధుడు 31జనవరి కుంభరాశి ప్రవేశం, 8వ తేదీన కుజుడు ధనుసు రాశి ప్రవేశము, గురుడు మాసమంతా ధనుసు రాశి, శని మాసమంతా మకర రాశి, 3న శుక్రుడు మీనరాశి ప్రవేశం. ఈ మాసమంతా రాహు మిథునంలో, కేతు ధనుస్సులో స్థితిలోంది ఉన్నారు. ఇవి ఈ మాసంలో గ్రహాల స్థితిగతులు. దీని ఆధారంగా మనం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేసుకుందాం. సింహం, ఈ రాశి వారికి ఈ మాస గోచార గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. చాలా మంచి సుఫలితాలు పొందుతారు. ఆదాయ వృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కుటుంబ వ్యక్తుల ప్రోత్సాహము, వారి వలన ఉత్సాహం కలుగుతుంది. బంధువర్గము యొక్క రాకపోకలు వల్ల కొంచెం ఖర్చులు అవుతాయి. వివాహాది శుభకార్యములు జరుగుతాయి. అధికారులు అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. గృహ నిర్మాణానికి చేసేటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. శత్రువులపై విజయం. శనీశ్వరుని 6వ స్థాన స్థితి నందుటే కాక సువర్ణమూర్తిగా సంచారము, వేద గోచారం వల్ల కూడా శుభ ఫలితములు ఉన్నందువల్ల శని పరిపూర్ణ శుభుడు. శని శుభత్వం అనేది అది చాలా గొప్ప అన్నమాట. అంతేకాక గురుడు పంచమస్థిత రాశిలో ఉండి సువర్ణమూర్తిగా సంచారం చేయటం వలన గురుడు కూడా శుభ ఫలితాలు ఇస్తున్నాడు. పెద్ద గ్రహాలైనటువంటి గురు శనులు ఇద్దరు శుభ ఫలితాలు ఇస్తున్నారంటే ఇక అవన్నీ కూడా తిరుగులేనటువంటి శుభ ఫలితాలు అవుతాయి. అనుకున్న పనులు అనాయాసంగా సునాయాసంగా సక్సెస్ అవుతాయి. 14వ తేదీ వరకు 6లో రవి సంచారం వల్ల ఆరోగ్యం మెరుగుపడటం, శత్రువులపై విజయం లాంటి శుభ లక్షణాలు దొరుకుతాయి. రాహు లాభస్థాన స్థితి మంచిదే అయినప్పటికీ తామరమూర్తిగా సంచారం వలన కొంత ఇబ్బంది ఉన్నను వేదగోచారం కూడా శుభమైనందువల్ల ఓవరాల్గా రాహు కూడా శుభ ఫలితాలనే తెలియజేస్తున్నాడు. శుక్రుని అష్టమ స్థితి వలన భోగభాగ్యములు అనుభవించును, కుజుని అర్ధాష్టమ పంచమ స్థితి వలన కలుగబోవు దోషములను నివారించుటకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో మంగళవారం నాడు 1.5 కిలో కందులు దానం చేయటం వల్ల రాబోయేటువంటి పరిణామాలను మనం నివారించుకోవచ్చు. ఈ వారం శారీరక, మానసిక, ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా చాలా బాగుంటాయి. సర్వత్రా విజయాలు పొందుతారు. ఈ రాశిలోని మఖ, పుబ్బ, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి అన్ని విధాలా దిగ్విజయవంతంగా ఉంటుంది.